ఈ మహాభారత యుద్ధం ఈ మహాభారత గాథ అనేక సత్యాలను ప్రస్తావిస్తుంది మహోన్నత సత్యం ఏమిటంటే వైవిధ్యము భిన్నత్వమే అధర్మానికి మూలం అయితే ఏకాత్మత ఏకాత్మతయే ధర్మానికి ఆధారం ఏ విధంగా మీరే ఆలోచించండి మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు సంతానం తోబుట్టువులు పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు వారికి ఏ అన్యాయమూ చేయడు వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు ఎందుకంటే వానికి తెలుసు తన సుఖానికి ఆధారం తన కుటుంబమని తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని మనిషికి ఈ విషయమూ తెలుసు తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించాడు వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు భేదం ఏదైనా ఉంటే అది కారణంలో సాధనంలో ఉంది కానీ మనిషికి ఎప్పుడైతే బోధపడుతుందో ఈ సకల సృష్టి పరమాత్మ స్వరూపమని ప్రతి జీవి పరమాత్మలోని అంశయని అంటే ఎవరు పరాయి వారు కారని అందరూ మనవారేనని ఈ చరాచర సృష్టి అంతా మనదేనని మన కుటుంబంలోని వారేనని అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు వాని సంఘర్షణలు వాని వైరాలు వాని ప్రతీకారం నశించిపోతాయి